మళ్ళీ విత్తనంలోకి ముల్కనూరు ప్రజా గ్రంథాలయం నమస్తే తెలంగాణ వారి కథల పోటీల్లో ప్రత్యేక బహుమతి పొందిన కథ మళ్ళీ విత్తనంలోకి. రచన శ్రీ సింహప్రసాద్, చదువుతున్నది రాధాగోపి. మళ్ళీ విత్తనంలోకి కథ వినండి. చీకటి అంతకంతకు దట్టమవుతోంది. ఎన్నో రకాల భయాలు వికృత రూపం దాల్చి రక్తాలు గుండెల్లో నగ్నంగా నర్తిస్తున్నాయి. ఉద్యోగం కోసం పొద్దుటనగా ఊరిమీద పడ్డ ఆమె మొగుడు అర్ధరాత్రవుతున్నా తిరిగి రాలేదు. నాన్న వస్తాడు, తినడానికేదో తెస్తాడని ఆశగా చూసి చూసి నిరాశపడ్డారు పిల్లలు. తల్లి పెట్టిన రెండు ఎంగిలిమెతుకులు తిని శోష వచ్చినట్లు పడుకుండిపోయారు. రత్తాలుకి కాళ్ళు చేతులు ఆడ్డంలేదు. ఇంతదాకా ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇంట్లో ఎదురుచూస్తున్న పెళ్లంబిడ్డలు గుర్తురాలేదా, లేక తన దారి తను చూసుకోవాలనుకుని ఎందులోకైనా దూకే చచ ఆ ఆలోచనకు భయపడిపోయింది. కన్నీరు పొంగి వస్తుంటే మెడలోని శిలువని కళ్ళకద్దుకుని ప్రార్థించింది. మెరుపు మెరిసింది. ఆ వెలుగులో వాసు వస్తూ కనిపించాడు. వెర్రి సంబరంతో పరుగున వెళ్లి భర్తని వాడేసుకుంది. ముద్దులు కురిపించింది. పిచ్చిదానా, మనకి మంచి రోజులు వస్తున్నాయే, ఉద్యోగం దొరికిందా ఆశగా అడిగింది. ఒక్కళ్ళిచ్చేదేంటే బోడీ, నేనే కల్పించుకున్నాను. పిల్లలు నిద్రపోలేదు కదా, బిర్యానీ తెచ్చానే, డబ్బెక్కడిది అనుమానంగా చూసింది. చెట్టంత మగాణ్ణి, ఆ మాత్రం సంపాదించలేనా, పద పద. ఇంట్లోకెళ్లారు. అడ్డదిడ్డంగా పడుకున్న పిల్లల్ని చూసేసరికి వాసు కళ్లల్లో కన్నీటి అల భళ్ళున పగిలింది. పాపం, ఇప్పటిదాకా నీకోసం కలవరిస్తూనే ఉన్నారు. వాళ్లని లేపడానికెళ్తూ, మధ్యాహ్నం ఇంటాయన వచ్చాడు, రెండు రోజుల్లో అద్దె బకాయి కట్టకపోతే ఇంట్లోని సామానంతా బయటపడేస్తానన్నాడు చెప్పింది రత్తాలు. వాడి ముఖం, రెండు రోజులెందుకు, రేపే వాడికి దిమ్మ తిరిగే ఝలక్కిస్తాను, కళ్ళు తుడుచుకుంటూ నవ్వాడు. మొగుడివంక చిత్రంగా చూసింది. పిల్లలు కళ్ళు నులుపుకుంటూ లేచి కూర్చున్నారు. మీ నాన్న బిర్యానీ తెచ్చాడు సంబరంగా చెప్పింది తల్లి. వాసు పార్సెల్ విప్పుతుంటే గుప్పుమని వచ్చిన బిర్యానీ వాసనకి పిల్లల ముఖాలు వికసించాయి. మా నాన్న మంచోడు అని కొడుకంటే కూతురొచ్చి అమాంతం తండ్రి మెడని చుట్టేసింది. ముందు నాకు పెట్టమంటే నాకు పెట్టమని పిల్లలిద్దరూ పోటీపడ్డారు. చిన్నది కదా, ముందు నా బంగారానికి అంటూ బిర్యానీ ముద్ద కూతురి నోటికి అందివ్వబోతూ ఆగిపోయాడు. కళ్లనుంచి కన్నీళ్లు ధారలుగా కారుతూ ముద్దని తడిపేస్తున్నాయి. ఊహు, నీకొద్దు చిట్టితల్లి, నువ్వు మా అదృష్టానివి అన్న పెద్దోడు. నా తర్వాత నా అంతవాడు కదా అంటూ వాడికి పెట్టబోయి ఆగి బావురుమన్నాడు. వాసు ప్రవర్తనకి పిల్లలు ఆశ్చర్యపడితే ఇల్లాలు అనుమానపడింది. ముందు నాకు పెట్టుమామా అంటూ అతడి చేతిని పట్టుకుని ఆ ముద్దని తన నోట్లోకి పెట్టుకోబోయింది రత్తాలు. గబాల్న చెయ్యి లాగేసుకుని బిర్యానీ పొట్లాన్ని చుట్టేసి బలంగా బయటికి విసిరేశాడు. మళ్లీ ఏమనిపించిందో పరుగున వెళ్లి తీసి ఇంటెనకాల ఉన్న మురిక్కాలువల్లోకి విసిరేసి కాళ్ళేడ్చుకుంటూ వచ్చాడు. ఏడ్సేవాళ్లు మిగలకుండా అందరం కట్టగట్టుకుని సద్దాం మామా, భార్యని పిల్లల్ని వాటేసుకుని ఆకాశం బద్దలైనట్టు ఏడ్చాడు. తల కొట్టుకున్నాడు. నేను చేతకాని వాణ్ణి రత్తాలు, ఎందుకు పనికిరాను, దేనికీ పనికిరాను, బోడకు చేరబడి అరచేతులతో ముఖం కప్పుకుని ఏడ్చాడు. పిల్లల్ని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని జోకొడుతూ మొగుడివంక ఆశ్చర్యంగా వేదనగా చూసింది. నువ్వేమీ చెయ్యకుండానే ఇలాగున్నామా, పిల్లగాళ్లని ఇంతోళ్లని చేశామా, అదంతా ఎప్పటిమాటో, కితం జన్మలోది, ఇప్పుడదేం చల్లదు, అదంతా తుడిచిపెట్టుకుపోయింది రాత్తాలు, నా పని అయిపోయింది, ఇంక బతకడం వేస్ట్. నీరెక్కలు నారెక్కలు చల్లగా ఉన్నాయి మామా, ఏమీ మిగలనట్టు ఆ ఏడుపేంటి చెప్పు, ఉద్యోగం దొరక్కపోతే అంతా అయిపోయినట్టేనా, మనకంటే నిష్ఠ దరిద్రులెంతమంది లేరు, వారు బతకడం లేదా, మనల్నెందుకు మోయాలని భూదేవి మనల్నడిగిందా, లేదు కదా. నీకు తెలీదు రత్తాలు, బయట పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నీ సిన్నప్పటికన్నా సెడిపోయిందా, ఆమె సూటిగా అడిగిన ప్రశ్నకు వాసు కాలర్ పట్టుకుని కూర్చోబెట్టింది. వెర్రిగా చూశాడు. జ్ఞాపకాల్లో కప్పడిపోయిన గతం పునరుద్ధానం చెంది కళ్ల ముందు నిలిచింది. అప్పట్లో పల్లెల్లో ఊరవతలున్న మాలపల్లెల్లో ఉండేవారు. తల్లి తండ్రి వ్యవసాయ కూలీలు. తండ్రి కూల్డబ్బుల్ని తాగుడికి తగలేసేవాడు. తల్లి తన కష్టంతో తనని మరి నలుగురు పిల్లల్ని సాకేది. పేడ పోగేస్తూ పరగయేరుతూ గొడ్లు కాస్తూ రూపాయి అర్ధా సంపాదించేవారు. అయినా అంబలి తప్ప అన్నం దొరికేది కాదు.
తిని తినక మాడుతుంటే అమ్మమ్మ తనని నగరానికి తీసుకొచ్చింది. నా మనవడికి కూలి పనిప్పించు సామి అని తెలిసిన వారందర్నీ ప్రాధేయపడింది. అంతా వెదిలించేశారు. అయినా అధైర్యపడకుండా సార్గారి స్కూల్కి తీసుకెళ్ళింది. తిండి లేక మాడిపోతున్నాడయ్యా, వీడిని మీ కాడపెట్టుకుని ఓ ముద్ద పెట్టండి సాన, ఒక్క రూపాయి ఇయ్యొద్దు అంటూ సార్గారి కాళ్లమీద పడింది అమ్మమ్మ. తన వంక చూసి చప్పరించేశారాయన. మైనర్ని పనిలో పెట్టుకోకూడదు, అలా గనమాకండి పెద్దదాన్ని, మీ కాళ్ళట్టుకున్నాను, కనికరించండి సామీ, ఏ పని చెప్పినా చేస్తాడు, కుక్కలా నమ్మకంగా పడుంటాడు, కడుపు కింద అన్నం పెట్టండి సాలు, పెద్ద మనసు చేసుకోండయ్యా. ఆయన కాళ్ళని గట్టిగా పట్టుకుని బతిమాలింది. ఆయనెంత చెప్పినా కోప్పడ్డా వినకపోయేసరికి, సరేలే ఏదో ఒకటి చూస్తాన్లే అన్నారు. స్కూల్లో ప్యూన్గా పెట్టుకుంటాను, నెలకు 2000 ఇస్తాను. ఎవరైనా అడిగితే నీ వయసు 18 అని చెప్పు. తవరు నిజంగా దేవుడే, అలా సూతావేంట్రా, అయ్యగారి కాళ్లమీద పడు అంటూ తనని వంచింది. సారుగారి పాదాలు పట్టుకుని నమస్కరించాడు. అలాగ తను 14 వయసులో సారుగారి ఆశ్రయంలోకెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరి వెనుతిరిగి చూడలేదు. సారుగారికి, తర్వాత మేడంగారికి చేతికింది మనిషయ్యాడు. స్కూలు పని, ఇంటి పని అని చూడకుండా చెప్పిన పనల్లా చేసేవాడు. ఇంట్లోనూ ఆఫీసులోనూ వాక్యూమ్ క్లీనర్లతో శుభ్రం చేసేవాడు, కూరగాయలు తెచ్చేవాడు, అటకమించి సామాన్లు దించేవాడు, రోజూ సోఫాలు కుర్చీలు మేడం మెచ్చుకునేలా తుడిచేవాడు, మేడం వెంట బజారుకెళ్లేవాడు, సరుకులు మోసేవాడు. వాసు బాగా ఆసరాగా ఉంటున్నాడు, వాడికి కారు డ్రైవింగ్ నేర్పిద్దాం, నమ్మకంగా మన దగ్గరే పడుంటాడు, ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్లొచ్చు, మేడం సారుగారికి చెప్పి ఒప్పించింది. ఆవిడే డ్రైవింగ్ స్కూల్లో చేర్పించింది. అది నేర్చుకుంటూ పొద్దట్నించి రాత్రిదాకా ఇంట్లోనూ స్కూల్లోనూ పనిచేశాడు. డ్రైవింగ్ బాగా వచ్చాక సార్గారి డ్రైవర్ అయ్యాడు. జీతం 5000 చేశారు. మరి 2 పెళ్లయ్యింది. ఊరి చర్చిలో జరిగిన పెళ్లికి సారుగారు మేడం వచ్చి ఆశీర్వదించి ఇంటికి కావలసిన సామాన్లు కొనిపెట్టారు. రత్తాలు స్కూల్లోనే ఆయాగా చేరింది. కాలం చీకు చింతా లేకుండా గడిచిపోతోంది. 2 పిల్లలు పుట్టారు. ఒకరోజు తెల్లవారుజామున సారుగారికి గుండెపోటు వచ్చింది. త్వరగా కోలుకున్నారు గాని అమెరికాలో ఉంటున్న వారబ్బాయి ఒత్తిడి తెచ్చి స్కూల్ అమ్మించేశాడు. ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయారు. ఇదీ మంచికే అనుకున్నాడు తను. అప్పటికే చాలామంది డ్రైవర్లతో పరిచయాలయ్యాయి. ట్రావెల్ ఏజెంట్ దగ్గర కమిషన్కి పనిచేస్తే ఎక్కువ సంపాదించొచ్చని గ్రహించాడు. అలాగే చేశాడు. ఆదాయం బావుంది. చక్కని ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. చెల్లెళ్లకి తమ్ముళ్లకి అండగా నిలబడ్డాడు. పిల్లల్ని స్కూల్లో చేర్చాలి, దానికి తగ్గట్టుగా సంపాదించాలి, డ్రైవర్గా ఉండిపోకూడదు, ఓనర్ డ్రైవర్ని అవ్వాలి, అది నా కల అనేవాడు రత్తాలతో మెరుస్తున్న కళ్లతో. షిరిడీ, తిరుపతి, విజయవాడ లాంటి దూర ప్రదేశాల టూర్లకి ఇష్టంగా వెళ్లేవాడు. ఎక్కువ కమిషన్ రావడమే కాక బయటాలు మిగిలేవి. మెల్లగా కూడబెట్టడం మొదలుపెట్టాడు. 3 ఎద్దులా పనిచేశాడు. పిల్లల్ని స్కూల్లో చేర్చడమే కాదు, ఫైనాన్స్ కంపెనీ సాయంతో కారు కొనగలిగాడు. రత్తాలు మాల్లో స్వీపర్గా చేరింది. ఆమె సంపాదన బావుంది. పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లోకి మార్చారు. త్వర త్వరగా కారు అప్పు తీర్చేస్తే కారు సొంతమైపోతుందన్న ఆశతో అటు ఓలాకి ఇటు ఊబర్కి కూడా తిరిగాడు. ఎక్కువ గిట్టే సమయాల్లో ఎక్కువ తిరిగాడు. రోజూ వారి టార్గెట్లు పూర్తి చేశాక గాని డ్యూటీ దిగేవాడు కాదు. గోదావరి మీద పడవ ప్రయాణంలా తమ బతుకులు సాఫీగా సాగిపోతున్నాయి. ఇంతలో కరోనా మహమ్మారి పంజా విసిరింది. లాక్డౌన్ ప్రకటించారు. కారు చక్రాలు ఆగాయి. భార్య పనీ పోయింది. అయినా కృంగిపోకుండా ఉన్నదంతా ఊడ్చుకు తిన్నారు, అప్పులు చేశారు. కాని కారు కిస్తీలు కట్టలేకపోయారు. ఫైనాన్స్ వాళ్లు కారు తీసుకుపోయారు. సర్వం కోల్పోయినట్టయిపోయారు. చిన్నా చితకా ఉద్యోగాల కోసం రోడ్డున పడ్డారు. మాల్స్ తెరవలేదు. ఎన్నో షాపులు, హోటళ్లు మూతపడ్డాయి. ఇంటి నుండి పనివల్ల సాఫ్ట్వేర్ వాళ్లు ఊళ్ళకెళ్ళిపోయారు. టాక్సీలకు డిమాండ్ పూర్తిగా పడిపోయింది. డ్రైవర్ ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రత్తాలు మాత్రం 4 పనిమనిషిగా చేరింది. అదే తమకొక ముద్ద పెడుతోంది. అప్పులవాళ్లు ఇంటాయన ఒత్తిళ్లు పెంచారు. ఎన్నాళ్లనిలా అర్ధాకలితో బండి లాగించడం అనిపించింది. బతకడానికి దారి లేనప్పుడు చావడమే పరిష్కారం అనుకున్నాడు. చచ్చిపోతే తమ కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వేదనలు అన్నీ హుష్ కాకి అయిపోతాయని చెప్పి బిర్యానీలో విషం కలిపి తెచ్చాడు. గాఢంగా నిట్టూర్చాడు వాసు. ఆ బిర్యానీ తినేశామనుకో, అంతా కట్టకట్టుకుని చచ్చామనుకో, ఇదివరకటిదంతా పోయిందనుకో, మళ్లీ మొదలుకాడ్నుంచి స్టార్ట్ చేద్దాం మావా. నేను 4 కాదు, 8 పనిచేస్తా.
నువ్వు డ్రైవర్ అనే కాక చిన్నదో చిటికదో ఏది దొరికితే అది చెయ్యి. బతుకు గాడిలో పడితే పరిగెత్తడం ఎంతసేపు మామా? రత్తాలు వంక పిచ్చిగా చూశాడు. ఆమె ధీమాకి అబ్బురపడ్డాడు. ఇంకిలాంటి పిచ్చి పని చెయ్యనని మాటయ్యి మామా. చెయ్యి చాచింది. అది కాదు రత్తాలు, ఇంత బతుకు బతికి ఇంటెనకాల సచ్చినట్టు. ఆపై మాటలు పూర్తి చెయ్యనివ్వలేదు. నవ్వింది. ఇంటెనకాల కాదు, ఇంట్లోనే సత్యం. ఇది కొత్త జనమ, ఉన్నదాంతోనే తృప్తిగా బతుకుదాం. నాకు మాటియ్యి మామా. ఆమె చూపులు మంత్రించినట్టుగా ఆమె చేతిలో చేయివేశాడు. ఆ మర్నాడు పనికెళ్లిన రత్తాలు గాలిలో తేలుతూ వచ్చింది. నేను పనిచేస్తున్న అపార్ట్మెంట్లో వాచ్మెన్ భార్యకి జబ్బు చేసిందిట. వాళ్ల ఊరెళ్ళిపోయారు. నీ గురించి చెప్పాను, తీసుకురమ్మన్నారు. రామావా, వెళ్దాం. చెయ్యి పట్టుకుని లాగింది. వాచ్మెన్ పనా? ప్యాంటు షర్టు తొడుక్కొని సొంత కారు నడిపినవాణ్ణి. మన ఇంటాయన తన్ని తరిమేస్తే ఎక్కడ తలదాచుకోవాలన్న భయం దిగులు పోయాయని సంతోషించమావా. మనం ఉండటానికి ఇల్లిస్తారు. కార్లు బైకులు తుడిస్తే అదనంగా ఎంతో కొంత ముడుతుంది. నేనందులోనే ఇంకో రెండు మూడిళ్లల్లో పనిచూసుకుంటాను. ఆ దగ్గర్లోనే సర్కారోడి స్కూలుంది. సంబరంగా చెప్పుకుపోతోంది రత్తాలు. అతడా విషయాన్ని జీర్ణించుకోలేక రాయిలా ఉండిపోయాడు. అయినా ఆమె పట్టించుకోలేదు. బలవంతాన అసోసియేషన్ సెక్రటరీ శ్రీరాములు దగ్గరికి లాక్కుపోయింది. వాసుని అతడి బాలకాన్ని చూసి అన్నాడాయన, వాచ్మెన్ పని చేయగలవా? తల నిలువుగా ఆడించాడు. ఒకసారి బిల్డింగ్లోని అన్ని ఫ్లోర్లు చూసిరా. రోజు అన్ని ఫ్లోర్ల బాల్కనీలు తుడవాలి. ప్రతి శుక్రవారం కడగాలి. బోరు నీళ్లు మంజీరా నీళ్లు ట్యాంకుల్లోకి ఎక్కించాలి. టైం ప్రకారం నీళ్లు బదలాలి. నెలకోసారి ట్యాంకులు కడగాలి. నేనుంటాను కదండీ, ఇద్దరం కలిసి చేసుకుంటాం అంది రత్తాలు. ఏదో అనుమానం రాగా, నువ్వు బట్టలు ఇస్త్రీ చేస్తావు కదా అడిగాడు. మేం చాకలాళ్లం కాదండి. కళ్ళు విప్పార్చి చూశారు. ఇదివరకేం పనిచేశావేంటి? కారు డ్రైవర్నండి. ఇప్పుడా పనిలేకే కదా దీనికొచ్చావు. కరోనా నిన్నే కాదు, అన్ని వృత్తుల్ని ఉపాధుల్ని దెబ్బతీసింది. ఎలాగోలా నిలదొక్కుకోవాలి. అల వచ్చినప్పుడే తల వంచుకుంటే తర్వాత తలెత్తుకొని నిలబడొచ్చు. చెట్టు మొదల్ని అడ్డంగా నరికినా మళ్లీ చిగురిస్తుంది, ఎందుకంటే అది జీవలక్షణం. తలంచుకున్నాడు వాసు. ఇబ్బందిగా చూసింది రత్తాలు. ఇస్త్రీ పని చేయడానికి చాకలాళ్లే కానక్కర్లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు, చెయ్యొచ్చు. ఇష్టం శ్రద్ధ ఉంటే ఏ పనైనా సులువుగా వస్తుంది. ఇక్కడ మొదట్నించి వాచ్మనే ఇస్త్రీ చేస్తున్నాడు. దానికోసం ఇంకొకర్ని ఎక్కడ్నించి తీసుకొస్తాం? వాసు తటపటాయిస్తుంటే అన్నాడాయన. పనిని గౌరవించడం నేర్చుకున్నవారే చులాగ్గా పైకొస్తారు. నీకంత నామోషీగా ఉంటే వద్దులే. శ్రీరాములు లేచి వెళ్లబోతుంటే ఆపింది రత్తాలు. అన్నీ నేర్చుకుంటాడు, నాది గ్యారెంటీ. మీరెలా చెప్తే అలా చేస్తాం. తిండి లేక పిల్లలు మాడిపోతున్నారు, కనికరించండి. చేతులు జోడించింది. అది భేషైన మాట. నాలుగు డబ్బులు కళ్ళజూడాలంటే ముందు చేతినిండా పనుండాలి. దేవుడు రెండు చేతులిచ్చింది. ఒకదానికి దెబ్బ తగిలితే రెండోది ఉపయోగిస్తుందనే. ఆ మర్నాడే వాచ్మెన్ గదికి మారిపోయింది వాసు కుటుంబం. ఆ రూమ్ చాలా చిన్నది. పడక్కీ వంటకీ అన్నింటికీ అదే. చాలా ఇరుగ్గా ఉంది. అసంతృప్తిగా చూశాడు. అనునయించింది రత్తాలు. వాసు ఉదయం ఐదింటికే లేచి స్పాంజ్ తీసుకుని పైపు నీళ్లతో కార్లు కడుగుతుంటే మార్నింగ్ వాక్కెళ్తూ ఆగారు శ్రీరాములు. ఇంకాస్త పొద్దుటే లేచి ఈ పని కానివ్వాలి. తెమిలెళ్ళి చెత్త ఎత్తు. కార్లు బైకులు తుడిచాక ప్లాస్టిక్ డ్రమ్ తీసుకుని ఒక్కో ఫ్లాట్కు వెళ్లాలి. గుమ్మం పక్కన పెట్టిన చెత్తని అందులో పోశాడు. కొన్నిట్లల్లోంచి దారుణమైన వాసన వచ్చింది. ముక్కుకి కర్చీఫ్ కట్టుకుని ఆ పని పూర్తిచేశాడు. చెత్తని తీసుకెళ్లి గ్రౌండ్ ఫ్లోర్లో వెనక పక్కన ఉంచిన పెద్ద డ్రమ్ముల్లోకి మార్చాడు. పిమ్మట చీపురు అందుకుని బాల్కనీలు చిమ్మి టెర్రస్ మీదికెళ్లి మంజీరా నీళ్లు వదిలాడు. ఆసరికి పూర్తిగా ఢీలా పడిపోయాడు. సానుభూతిగా చూసింది రత్తాలు. పిల్లల చేత పాల ప్యాకెట్లు పేపర్ వేయిస్తే ఆమె మాటలు పూర్తి కాకుండానే ఖయ్యమన్నాడు. వాళ్ల రాత నాలాగా కాకూడదు, బాగా చదువుకోవాలి. పస్తులుండైనా చదివిస్తా. పిల్లల తలలు ఆప్యాయంగా నిమిరింది. అలవాటు లేకలే, మెల్లగా అలవాటు పడిపోతాను. ఆమెని నొప్పించలేక అన్నాడు వాసు. ఇవాళ ఇస్త్రీ పెట్టె కొని తెచ్చేసుకో. ఇస్త్రీలు ఎప్పుడు మొదలు పెడతావని అంతా అడుగుతున్నారు అన్నారు శ్రీరాములు. ఇవాళ కొంటానండి. కానీ తలగొక్కున్నాడు. నీ భార్య చెప్పిందిలే, ట్రెజరర్ శర్మకి చెప్పాను. అడ్వాన్స్ ఇస్తాడు, తీసుకో. పక్క అపార్ట్మెంట్లోని వాచ్మెన్ని కలిశాడు వాసు. ఇస్త్రీ చేస్తున్నాడతడు. కొత్త వాచ్మెన్వి నువ్వేనా? అక్కడంతా మంచివాళ్లేలే, బాగా చూసుకుంటారు.
అన్నా, ఇస్త్రీ పెట్ట కొనాలి, సాయం రావా? మీరు చాకలాళ్ళు కాదా? అలా అడ్డంగా ఊపాడు. నేర్చుకుని చేస్తున్నావన్నమాట, ఇక మీ జనం కర్మకాలినట్టే. నవ్వి తిరిగి అన్నాడు, రెండ్రోజులు నాతో ఉండు, నేర్పేస్తాను. అతడిని తీసుకుని బజారుకెళ్ళి ఇస్త్రీ పెట్టకొన్నాడు. చాలా బరువుగా ఉంది. బరువెక్కువుంటేనే బట్ట బాగా నలుగుద్దని కొనిపించారు. ఒకరోజు నేర్చుకునేసరికి జబ్బలు పట్టేశాయి. ఏడుపు తన్నుకొచ్చింది. నేనీ బాడకో పని చెయ్యలేను, నా తరం కాదు. ఏడుస్తూనే భార్యని కస్సుమని కరిచేశాడు. పిల్లలు మొకాలు చూసి, ఓపిక పట్టు మామా, ఇదివరకు మాల్లో స్వీపర్ని, ఇప్పుడు అంట్లు బాత్రూంలు కడగటం లేదు. హరిశ్చంద్ర మహారాజంతటోడే కాలం కర్మం కలిసిరాక కాటికాపరయ్యాడు. మరి రెట్టించలేదు, తనలో తను రగులుతుండిపోయాడు. రోజులు భారంగా గడుస్తున్నాయి. అలాగని వాసు పని విషయంలో బద్ధకించలేదు. ఎంత బాగా చెయ్యగలడో అంత బాగానూ చేస్తున్నాడు. అంతా అతడి పనిని, అంకితభావాన్ని మెచ్చుకుంటుంటే గుండెలు మించి పెద్ద బరువు దిగిపోయినట్టు ఫీలవుతోంది రద్దాలు. కాని వాసుకి ఆనందంగా లేదు. ఎలాగైనా సరే పైకి ఎగబాకాలన్న కసితో కష్టపడుతున్నాడు. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న ఆనందరావు ఏదో ఏజెన్సీ తీసుకున్నాడు, ట్రక్ ఆటో కొన్నాడు. డ్రైవర్ కోసం చూస్తుంటే వెళ్లి కలిశాడు వాసు. తన డ్రైవింగ్ లైసెన్సు చూపించి అనుభవం ఏకరువు పెట్టాడు. రోజుకి 4-5 గంటల పని ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ దగ్గర సరుకు లోడ్ చేసుకుని నేనిచ్చిన లిస్టు ప్రకారం సరుకుని షాపులకి సప్లై చెయ్యాలి. అబ్బే, నీకెలా కుదురుతుంది? కుదిరించుకుంటాను. పగలు ఖాళీయే కదండీ, ఎలాగైనా చేసేస్తాను. అదయ్యాకే ఇస్త్రీ పని పెట్టుకుంటాను సార్. ఇక్కడుండేవాడివి కనుక నిన్ను పెట్టుకుంటే నాకు మంచిదే అనుకో. సరే, ముందు సెక్రటరీ అనుమతి తీసుకో, ఎగిరి గంతేశాడు. నాకు డ్రైవింగ్ ఎంతో ఇష్టమండి. చిన్న అవకాశం వచ్చింది సార్, మీరు పర్మిషన్ ఇస్తే. శ్రీరాముల్ని అడిగాడు వాసు. ఆయనకతడి మీద గుడ్ ఇంప్రెషన్ ఉంది. ఇతడొచ్చాక అన్ని పనులు సాఫీగా సాగిపోతున్నాయి. మరి వాచ్మెన్ డ్యూటీకి ఇబ్బంది లేకుండా చేసుకుంటానంటే చేసుకో. ఎవరిదగ్గర్నుంచి ఎలాంటి కంప్లైంటూ రాకూడదు సుమా. ఆ మర్నాడే కొత్త ట్రక్ ఆటో ముందు కొబ్బరికాయ కొట్టి ఎక్కాడు వాసు. భార్యాబిడ్డలకు సంతోషంగా వీడ్కోలిచ్చి ముందుకు దూకించాడు. అతళ్లో ఉత్సాహం వెల్లువవడం చూసి మురిసిపోయింది రద్దాలు. భవిష్యత్తు మీద భరోసా చిక్కింది వాసుకి. భార్యతో పిల్లల్తో తెగ కబుర్లు చెప్తున్నాడు. చక్కగాను వేగంగానూ చేస్తున్నందుకు ఆనందరావు ఎంతో సంతోషించారు. నువ్విదే స్పీడుతో చేస్తానంటే మరిన్ని సరుకులకు ఏజెన్సీ తీసుకుంటాను. తీసుకోండి సార్, అవసరమైతే కొన్ని బట్టలు ఇస్త్రీకి, పక్క వాచ్మెన్కి ఇచ్చేస్తాను. విషయం భార్యకు చెప్పి పొంగిపోయాడు. మనకి మళ్లీ నిజంగా మంచి రోజులొస్తున్నాయే. మన కష్టమే మనల్ని కాపాడుతుంది. భర్తని వాటేసుకుంటూ అంది. పిల్లలు కడుపు నిండా తింటూ బడికెళ్లి శ్రద్ధగా చదువుకుంటున్నందుకే ఆమెకి చెప్పరానంత ఆనందంగా ఉంది. ఓ రోజున ఆటో దిగుతూనే వచ్చి రత్తాల్ని చుట్టేసి గిరగిరా తిప్పేశాడు వాసు. ఏమైంది మామా, ఈ పిచ్చి సంబరమేంటి? నక్కంతొక్కానే. నేను సరుకు తెచ్చే డిస్ట్రిబ్యూటర్ గారబ్బాయికి నేను నా పని బాగా నచ్చాయి. వారి ఫార్మా కంపెనీలో ఉద్యోగుల్ని తీసుకురావడానికి, తీసుకెళ్లడానికి టాక్సీల కాంట్రాక్ట్ ఇస్తున్నారట. నన్ను అప్లై చేయమన్నారు. మనకి కారు లేదుగా. వస్తుందే, వాళ్లే బ్యాంకులతో మాట్లాడి ఇప్పిస్తానన్నారు. బ్యాంకుకిస్తు తగ్గించుకుని వాళ్లే తిన్నగా బ్యాంకుకి జమ చేస్తారు, మిగతాది మనకిస్తారు. నేను మళ్లీ ఓనర్ డ్రైవర్ని అయిపోతున్నానోచ్, మిన్నంటేలా అరిచాడు వాసు. రత్తాలు నవ్వింది. వసంతకాలపు వేకువ వెలుగులా ఉందది.